हेलो नमस्ते वेलकम टू गीता कृष्ण सिल्क्स सरकुत वेरैटी कलेक्शन एप्पटिकप्पुडु चूस्तू उन्नारु कदा मरी मगुवुलकु सारीस अंटे एंत इष्टमो नेनु मीकु प्रत्येकंगा चेप्पन अवसरं लेदु कदा सारीस लो बोल्ड अंत कलेक्शन नि अति तक्कुव प्राइस लो एक्कड सोंतं चेसुकोवच्चु अंटे ओके ओक प्लेस मनकि तेलुस्तुंदि गीता कृष्ण सारीस अनि मरी इवाळ नेनु मीकु सरकुत कलेक्शन तो सिद्धंगा उन्नानंडि आलस्यं चेयकुंडा एपिसोड नि स्टार्ट चेसेद्दां సతీష్ గారు ఎలా ఉన్నారండి సో మన గీతా కృష్ణ సిల్క్స్ లో ప్రతి ఎపిసోడ్ లో కూడా ప్రేక్షకులు సరికొత్త కలెక్షన్ ని వ్యూ చేస్తున్నారు సో చూడడంతో పాటు వాళ్ళు కూడా పర్చేస్ చేస్తున్నారండి మళ్ళంటి బెస్ట్ ప్రైసెస్ ఇంకెక్కడ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు సో వాళ్ళకి తగ్గట్టుగానే మనం కూడా కొత్త కొత్త వెరైటీస్ ని వాళ్ళకి పరిచయం చేస్తూనే ఉన్నాం మరి ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నాం వాళ్ళకి డిజైనర్ ఐటమ్ అండి మనకి సారీస్ అనే వరకు గ్రాండ్ ఏ కాకుండా డైలీ యూజ్ ఏ కాకుండా కొంచెం డిజైనర్ వేర్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండీ మోడల్ లో ఒక కలెక్షన్ అనేది చూస్తున్నాం లైట్ వెయిట్ లో బద్వేటి ఫ్యాన్సీ సారీస్ అండి ఏంటండి బద్వేటి ఫ్యాన్సీ సారీస్ లో డిజైనర్ గా డిజిటల్ ప్రింట్స్ అనేది మనకు సారీ త్రో కూడా వస్తుంది ఓకే ఓకే ఇందులో కలర్స్ కూడా కాస్త డిఫరెంట్ గానే ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగున్నాయి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ గా ఈ కలర్ కోసం చెప్తే చాలా డిఫరెంట్ గా ఉండండి కలర్ నేవీ బ్లూ కి దగ్గరలా అనిపిస్తుంది నేవీ బ్లూ లో క్రీమ్ మిక్స్ చేస్తూ మనకు కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ అనేది హైలైట్ చేస్తే ఓకే సో పైన అనేది మనకి యాంటిక్ జరీ తో బోర్డర్ అనేది రన్ చేశారు కింద అనేది చిన్న చిన్న డాటీ లీఫీ డిజైన్ అనేది కంటిన్యూ గా ఇచ్చారు మెయిన్ గా బేస్ వచ్చేసరికి మనకి బోర్డ్ ఏదైతే డిజిటల్ ప్రింట్ అన్నారో ఆ ప్రింట్ అనేది ఓవరాల్ గా కంటింది హాఫ్ సర్కిల్ లాగా ఉండండి సర్కిల్ కాకుండా హాఫ్ సర్కిల్ లాగా కట్ చేసి దానిపైన లీఫీ డిజైన్ క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు బోర్డర్ లో మొత్తం కూడాను చాలా హైలైట్ గా అనిపిస్తుంది అక్కడక్కడ మనకు యాంటిక్ జరీ తో మోటివ్స్ కూడా కనిపిస్తున్నాయి కింద బోర్డర్ మాత్రం చాలా 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 బాగుందండి హైలైట్ అనిపిస్తుంది చాలా సింపుల్ గా సూపర్ గా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి సారీస్ ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో బోర్డర్ లో చూసుకుంటే మనకి ఒక లీఫీ డిజైన్ కంటిన్యూ చేశారు కదా బిగ్ బిగ్ ఫ్లవర్ లో చిన్న చిన్న ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి చాలా దగ్గరగా మనకి వీవింగ్ అంతా ఉండడం వల్ల లుక్ అనేది చాలా హైలైట్ అవుతుందండి కట్టుకునేటప్పుడు సో దీని పళ్ళు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం పళ్ళు యాంటిక్ జరీలోనే వస్తుంది అండ్ క్లాత్ వరకు చూసుకున్నట్టయితే మంచి షైనీ లుక్ తో అవుపడుతుందండి మన చూడడానికి పట్టు గెటప్ డిజైనర్ స్టైల్లో ఉండే విధంగా ఉంటుంది రైట్ అంతే హైలైట్ గా పళ్ళు కూడా మనకు ఒక పావు మీటర్ పళ్ళు అయినా కానీ చాలా గ్రాండ్ గా సారీ మొత్తం కూడా డిజైనర్ ప్రింట్ వచ్చింది కాబట్టి పళ్ళులో వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మన టిష్యూ బేస్ తీసుకొని దాంట్లో కూడా మన సెల్ఫ్ ప్రింట్ అనేది జిగ్ జాగ్ మోడల్ బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ సారీస్ లో ఏవైతే బూటీస్ ఉన్నాయో అవి మన పళ్ళలోనే కంటిన్యూ చేస్తూ ఇచ్చారు బ్లౌజ్ చూద్దామా ఈ సారీకి బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ హైలైట్ చేసినంత దానిపైన మన బ్లౌజ్ కూడా మనకి నేవీ బ్లూ కలర్ తోనే ఇచ్చారండి దాంట్లో కూడా మన సెల్ఫ్ ప్రింట్ అనేది మన బ్రౌన్ కలర్ తోని డాట్ డిజైన్ వచ్చింది దానిపైన కూడా మన సారీలో వచ్చిన ఫ్లవర్ బూటీస్ ఏవైతే ఉన్నాయో అవి సారీ ఫ్లవర్స్ కంటిన్యూ చేయడం జరిగింది సో మనకి బాడీలో అయితే బూటీస్ హైలైట్ అవ్వలేదు కానీ బ్లౌజ్ లో మాత్రం చాలా బాగా హైలైట్ అయ్యాయండి సో ఇంత కొత్తగా ఉండే సారీ ప్రైస్ ఎంత ఉందండి 1345 రూపాయలు మాత్రమే వావ్ సో చూస్తున్నారు కదా నమ్మలేకపోతున్నాం కదా నిజంగా ఆఫర్ అంటే ఇదేనేమో అనొచ్చు అంత చక్కగా ఉన్నాయి ప్రైస్ దానికి మించిన డిఫరెంట్ వెరైటీస్ అనేది డెఫినెట్ గా మనకు ఒక్కటే డెస్టినేషన్ అండి అది గీతా కృష్ణ సారీస్ అని చెప్పొచ్చు మరి దీని రేట్ ఇంకోసారి మీకు చెప్పేస్తున్నా వెంటనే పర్చేస్ చేసుకోండి 1345 రూపీస్ ఓన్లీ అండి మరి నెక్స్ట్ సారీ ఏంటో చూసేద్దామా ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డెన్ వీట్ కలర్ తీసుకున్నారు దాంట్లోనే మన ప్రింట్ అనేది కొంచెం డిజైనర్ లుక్ తోనే లైట్ అండ్ డార్క్ షేడ్ లో బ్రౌన్ కలర్ అనేది హైలైట్ చేశారు రైట్ బ్రౌన్ పైన పైన వచ్చేసరికి సేమ్ యాంటిక్ జరీతో ఒక బోర్డర్ కంటిన్యూ చేశారండి చిన్నగా కింద వచ్చేసరికి మనకి ఆ మోటివ్ డిజైన్ అనేది రన్ అయింది మెయిన్ గా డిజిటల్ ప్రింట్ ఏదైతే వచ్చిందో ఈ ప్రింట్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ లో వచ్చిందండి పైన ఒక ప్రింట్ లాగా కాకుండా సెల్ఫ్ లోనే వచ్చేసింది వీవింగ్ అంతా కొంచెం డార్క్ అండ్ లైట్ బ్రౌన్ షేడ్ లో మనకి ఆ ఏదైతే బాక్సెస్ లాగా ఉన్నాయో అదంతా కంటిన్యూ చేశారు సెంటర్లో మీరు గమనించినట్లయితే చిన్న చిన్న యాంటిక్ జరీతో డాట్స్ కూడా కనిపిస్తున్నాయండి కింద చూసేసరికి బోర్డర్ చాలా హైలైట్ ఉందండి ఓవరాల్గా ఎక్కడ లీవ్ చేయకుండా ఫుల్ ఫ్లవర్ డిజైన్తో బోర్డర్ మొత్తం బిగ్ బోర్డర్లో కంటిన్యూ చేశాం సో దీని పళ్ళు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కూడా బ్యాక్గ్రౌండ్లో బ్రౌన్ తీసుకున్నారండి దానిపైన కూడా గోల్డ్ వీవింగ్తోనే ప్యారలల్ లైన్స్ అనేది టిష్యూ బేస్లో హైలైట్ చేస్తూ అండ్ సారీస్లో ఏవైతే బూటీస్ వచ్చాయో అవి మన పళ్ళులోనే కంటిన్యూ చేశారు ఈ సారీకి బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్రౌన్లోనే మన సెల్ఫ్ ప్రింట్ అనేది లీఫ్తో వచ్చింది దానిపైన ఎంబోజ్ లుక్లో జరీ ఫ్లవర్స్ కూడా హైలైట్ చేస్తూ హ్యాండ్ పర్పస్కి సారీస్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అది కంటిన్యూ చేయడం జరిగింది ఓకే చాలా బాగున్నాయి మరి ఇందులో మరో కలర్ కాంబినేషన్లో మరో సారీ చూసేద్దాం వావ్
బొటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మంచి యాంటిక్ జరీతో బార్డర్ వచ్చిందండి. పైన బార్డర్ అనేది అన్ని సారీస్ చూస్తున్నట్టుగానే సేమ్గా ఉన్న కింద మెయిన్ బేజ్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే చక్కగా వైట్ పైన గ్రీన్ అండ్ లీఫీ స్టైల్లో అక్కడక్కడ డిజిటల్ ప్రింట్తో కంటిన్యూ చేశారండి. శారీ మొత్తం ఇలానే మనకి మిడిల్ పార్ట్ వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి మీడియం బార్డర్లో ఈ విధంగా ఇచ్చారండి. చిన్న చిన్న డాట్ బార్డర్ ఇస్తూ కింద వచ్చేసరికి ఒక డైమండ్ షేప్లో ఒక డిజైన్ అనేది కంటిన్యూ చేశామండి. సెంటర్లో ఒక లీఫీ డిజైన్ అనేది మనకి యాంటిక్ జరీలో కనిపిస్తుంది. దీని పళ్ళు చూసేద్దాం. ఈసారికి పళ్ళు కాంబినేషన్ కూడా గోల్డ్ హైలైట్ చేస్తూ ఇచ్చారండి. మనకు బార్డర్లో వచ్చేసి యాంటిక్ జరీ ఉంటుంది, పళ్ళులో వచ్చేసి సింగిల్ గోల్డ్ జరీ అనేది కూడా గ్రీన్ బేస్ మీద అంటే కలర్ కాంబినేషన్ పైన మనకి జరీ అనేది మంచిగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద మనకు ఒక డ్రాప్ షేప్ బూటీస్ అనేది సెల్ఫ్ ప్రింట్ తో కూడా హైలైట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. దానికి సారీస్ లో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే హ్యాండ్ పప్పస్ కి కంటిన్యూ చేస్తుంది. చాలా బాగుందండి. ఏ సారీకి ఆ సారీ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సారీ కూడా ఒక దగ్గర కనిపించే ప్రింట్ ఇంకో దగ్గర కనిపించట్లేదు. ఒక డిజిటల్ ప్రింట్ లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఉన్నారనమాట. దానికి తగ్గట్టే బార్డర్ కూడా హైలైట్ అవుతుంది. మరి ఇందులో ఇంకో సారీ చూసేద్దామా? సో చెప్తున్నట్లానే ఒక్కొక్క సారీ ఒక్కొక్కలాగా అనిపిస్తుందండి. ఇది కూడా మనకి బ్రౌన్ కి కాఫీ బ్రౌన్ కి రెండింటికి దగ్గరలో ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది. రెండు షేడ్స్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అండి. ఆఫ్ అండ్ ఆఫా? హాఫ్ అండ్ హాఫ్ కాదండి, మన టోటలీ ఒకటే షేడ్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో అనేది హాఫ్ వైట్ తీసుకున్నారు. హాఫ్ వైట్ లో కూడా మన బ్రౌన్ వచ్చేసి షిబూరి బ్యాక్ గ్రౌండ్, దానిపైన కూడా మన ప్రింటెడ్ స్టైల్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అచ్చా అచ్చా, పైన మనకి ఇక్కడ యాంటిక్ జరీ కాకుండా కొంచెం బ్రౌన్ మిక్స్ అవడం వల్ల సిల్వర్ బార్డర్ కనిపిస్తుంది. సిల్వర్ బార్డర్ లో మనకి బ్రౌన్ మిక్స్ అయిన షేడ్ ఇక్కడ కనిపిస్తుంది అండి. స్మాల్ బార్డర్ పైన అంతా ఇలానే కంటిన్యూ చేస్తారు. దీనిపైన వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ తో పాటు సెంటర్ లో మీరు గమనించినట్లుగా అయితే అక్కడక్కడ మనకి రౌండ్ డాలర్ బూటీస్ అనేది కనిపిస్తూ ఉందండి. ఇక్కడ హైలైట్ ఏంటంటే శారీకి మనకి బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అండి. చాలా డిఫరెంట్గా వీవ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది పైతాని స్టైల్లో ఇచ్చారు. ఆరెంజ్ కలర్ థ్రెడ్ వీవింగ్తో ఒక బార్డర్ కంటిన్యూ చేశారు. కింద అనేది బిగ్ బార్డర్ పట్టు స్టైల్లో కంటిన్యూ చేశారండి. ఓవరాల్గా బిగ్ బార్డర్లో మనం డిఫరెంట్ వేరియేషన్స్ చూడొచ్చు ఇందులో. దీని పళ్ళు ఎలా ఉందో చూసేద్దామా? ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కూడా బ్రౌన్లోనే హైలైట్ చేస్తూ ఇచ్చారండి. మన బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అనేది జిగ్జాగ్ లైన్స్తో హైలైట్ చేస్తూ దానిపైన కూడా ఎంబోస్ లుక్లో వచ్చే విధంగా టిష్యూ ప్యారలల్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ దాంట్లో సారీస్ లో ఏదైతే పోల్కా డాట్ బూటీస్ వచ్చిందో అది కంటిన్యూ చేయడం జరిగింది. వావ్, చాలా బాగుంది. బ్లౌజ్ చూసేద్దాం. ఈ సారీకి బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే బార్డర్ లో వచ్చిన లైట్ బ్రౌన్ కలర్ అనేది తీసుకున్నారు. మన దాంట్లో కూడా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ అన్ని మనకు ఒక ఫ్లవర్ బంచ్ బూటీ అనేది కూడా కంటిన్యూ చేస్తూ దాంట్లో కూడా మన శారీస్ లో వచ్చిన పోల్కాడా డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. హ్యాండ్ పర్పస్ కి శారీస్ లో వచ్చిన బార్డర్ పై సైడ్ వచ్చేసి మనకి డైమండ్ బార్డర్, సెకండ్ వచ్చేసి పైతానిక్ బార్డర్ కూడా కంటిన్యూ అయింది. ఈ శారీస్ అన్ని కూడా ఇంత గ్రాండ్ గా ఉన్నాయి. వీటి ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ఉన్నాయండి. ఒకటి 1345 రూపాయలు మాత్రమే ఉన్నాయండి. చాలా ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఒకవేళ ఇవన్నీ సేల్ అయిపోతే మళ్ళీ దొరకవు కాబట్టి వెంటనే మీరు మిస్ కాకుండా వెంటనే పర్చేస్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి మీకు నచ్చే శారీని ఆర్డర్ చేసి పెట్టి ప్లేస్ చేసుకోండి. మరి నెక్స్ట్ శారీ అంటే చూసేద్దాం. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుందండి మనకు. దాని మీద ప్రింట్ అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఫంక్షన్ వేర్ కే కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు కన్నా చాలా ఆఫీషియల్ గా ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ గా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉండడం వల్ల కూడా కంఫర్ట్ జోన్ అనేది మనకి శారీస్ లో ఉంటుంది అనమాట. సో దానికి మించిన ఇక్కడ లుక్ కొన్ని బార్డర్ పరంగా కానీ కలర్ పరంగా కానీ మనకి ఏ కలర్ కావాలంటే చూస్ చేసుకుని అవకాశం కూడా ఉంది కాబట్టి నచ్చే ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవడం లేట్ అన్నట్టుగా అన్ని వెరైటీస్ ఇక్కడ లభ్యమవుతాయి. సో ఈ శారీ కోసం మాట్లాడుకుంటే పైన అనేది ఒక లీఫీ డిజైన్ మనకి గోల్డెన్ జరీతో రన్ అయిందండి. కింద డ్రాప్ డిజైన్ అనేది చిన్నగా ఇచ్చారు. మెయిన్ బాడీలో చూసుకుంటే ఫ్లవర్స్ అనేది వైట్ పైనే డిజిటల్ ప్రింట్ కంటిన్యూ చేశారండి. కింద బార్డర్లో కూడా మీరు డిఫరెంట్ స్టైల్ని ఇక్కడ గమనించవచ్చు. పైన కింద లీఫీ డిజైన్ కంటిన్యూ చేశారు. సెంటర్లో ఒక డ్రాప్, ఒక ట్రయాంగిల్, ఒక డైమండ్ షేప్లో ఒక లైన్ అనేది ఇచ్చారు. సెంటర్లో ఒక ఫ్లవర్ మోటివ్, స్క్రీపర్ లైన్స్ అనేది రన్ అయ్యాయండి. సో బార్డర్లో మొత్తం కూడా ఇదే కంటిన్యూ చేశారు. మరి పళ్ళు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కూడా సెల్ఫ్ కాంబినేషన్తోనే వస్తుందండి. కాకపోతే మన టిష్యూ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ దాంట్లో కొన్ని టూ వేరియేషన్ పళ్ళు, ఒకటి వచ్చేసి బంచ్ బూటీ అనేది ఫ్లవర్ తో, ఇంకొకటి వచ్చేసి పెటల్ అండ్ జిగ్జాగ్ తో కూడా కంటిన్యూ చేస్తూ చాలా చక్కగా టిష్యూ పళ్ళు ఇవ్వడం చాలా బాగుంది. మెయిన్ గాను ఇక్కడ మిక్స్ అవ్వడం వల్ల కూడా ఆ షైనింగ్ అనేది సెల్ఫ్ వీవింగ్ లో రావడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే టోటలీ మన డ్రాప్ షేప్ బూటీస్ అనేది చాలా చక్కగా కలర్ కాంబినేషన్ పైన మనకి డిజైన్ అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. దీనికి మన క్రీమ్ కలర్ తో ఒక పైపింగ్ చేపించినా సరే చాలా గ్రాండ్ గా ఉంటుంది. మెజంతా పింక్ కలర్ పైన బ్రౌన్ కలర్ తో మన డ్రాప్ డిజైన్, హ్యాండ్ పర్పస్ కి సారీస్ లో వచ్చిన బార్డర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. సూపర్ ఉన్నాయి. సో చూసారు కదండి, ఇవాళ చూసిన కలెక్షన్ అంతా కూడా దేనికదే కొత్తగా, దేనికదే డిఫరెంట్ గా ఉంది. మరి ఎంత రిచ్ గా ఉండే సారీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనుకుంటారేమో, చాలా తక్కువలోనే ఉందండి. ఓన్లీ 1345 రూపాయలకే ఇంత
మరింత అందమైన శారీస్ ని మనం ఇంట్లో ఉండి కూడా పర్చేస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మన గీతాకృష్ణ సిల్క్స్. మీకు దగ్గర ఉన్నట్లయితే గీతాకృష్ణ ఏ బ్రాంచ్ కు వచ్చినా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇంతకు మించిన కలెక్షన్ ని మీరు కళ్ళతో చూసి మీకు నచ్చే కలెక్షన్ ని సొంతం చేసుకోవచ్చు. థాంక్యూ సో మచ్ అండి ఇంత మంచి కలెక్షన్ ని ఈ రోజు మన వ్యూస్ కోసం పర్చేస్ చేసినందుకు. థాంక్యూ అండి. థాంక్యూ. सो चूसर कदमी गीताकृष्ण सिल्क्स लो सरकुत्ता कलेक्शन चाला चाला बहुनाई कदा प्राइस ओकटे कादंडी मेम इक्कड़ नाण्यतलो कूडा एक्कड़ कांप्रमाइज़ काकुंडा सरकुत्ता बेस्ट क्वालिटी मीकु अंदिंचेंदुकु प्रति एपिसोड कूडा प्रयत्निस्तूने उंटामंडी. डेफिनेट्गा मीरु ई कलेक्शन सोंतं चेसुकोवालंटे इंट्लोने कूर्चोनी आन्लैन षापिंग कूडा चेसुकोवच्चु. किंद स्क्रोल अवुतुन्न नंबर की मीरु आन्लैन लो षापिंग चेसुकुने अवकाशं कूडा उंदंडी. दांतो पाटुगा मा ब्रांचेस कूडा 3 ब्रांचेस अवेलबल उन्नायि. ओकटि वनस्थलीपुरम, कुकटपल्ली, अट् द सेम टाइम कोत्तपेट लो कूडा उन्नायि. मूडु ब्रांचेस लो एक्कडिकोच्चिना सरे ई मोत्तं కలెక్షన్ ని హ్యాపీగా మీరు చూసి మరీ పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉండండి. అది కూడా తక్కువ ప్రైస్ లో. బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ ప్రైస్ లో కావాలనుకుంటే డెఫినెట్ గా గీతాకృష్ణ సారీస్ కి రావాల్సిందే. మరి ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత సరికొత్త కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.